shots in 3, 2, 1, go. ఇంకొక పాలు ఒక పాలుకు డాష్ ఇచ్చింది నానా. కాదు ఇంకా 5 బాల్స్ ఇస్తాం, వేస్తాడా? ఆ వేస్తాడు. అబ్బా ఎన్ని పడ్డాయి? ఒకటి పడ్డదా? రెండు పడ్డాయి. నువ్వు ఇటు సైడ్ కేసా? నేను ఎట్లా పట్టుకుంటా? నువ్వు స్ట్రైట్ గా వేయాలి, సైడ్ కు తిరుగు తిరుగు అని చెప్పినానా? నువ్వే స్ట్రైట్ గా వేయాలి. నేనా థర్డ్ టెంపర్ ప్లీజ్ పే, ప్లీజ్ పే. చేసేసాడు బాగా చేసేసాడు. ఎట్లా పట్టాయరా శ్రీముఖి? యాక్చువల్లీ మీరు స్ట్రైట్ గా వేయాల్సిన బాల్ ని మీరు ఇటువైపు తిరిగి నేనున్నాను అని కావచ్చు. నేను ఒక హోస్ట్ ని, నేను సెంటర్ లోనే నిల్చుంటాను. మొత్తం నీ పర్ఫ్యూమ్ వాసన నన్ను రాకేష్, యాక్చువల్గా నువ్వు మామూలుగా వచ్చి ఆడుంటే పడేది. నువ్వు దానికి ముందు పెద్ద రివ్యూ రాసావు అక్కడ కూర్చొని, మనం ఎలా ఆడాలి, ఎలా చేయాలి, ఆ బంతి నేను ఎలా వేస్తాను అనేదో చేసావు. అది అక్షరాల నా తప్పే. నేను చూసి అది అవసరం లేదు. యాక్చువల్లీ నిజంగా కరెక్ట్ సార్, అనేది కరెక్ట్. థర్డ్ ఎంపైర్ అడిగావు కదా, 1, 2, 3 చెప్పు శ్రీముఖి. 1, 2, 3 గో. అవుట్. సుజాత్కి ఒక బాల్ ఎక్స్ట్రా వెంట పాపం, ఒక బాల్ మీద పడి బౌన్స్ వెళ్ళింది. ఓకే, 7 బాల్స్. రియల్లీ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో ఈ అందమైన కొత్తగా పెళ్ళైన జంట ఇప్పటి వరకు 2 గోల్స్ వేయడం జరిగింది. రాకేష్, ఇవి పట్టుకోవడం అన్నా సరిగ్గా పట్టుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఓకేనా సుజాత, యు రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కౌంట్ లేదు. 2 టప్స్ పడుతున్నాయి సుజాత, సింగిల్ టప్ పట్టాలి గట్టిగా. నాకు అయినప్పుడు చెప్పారు కదా క్లియర్ గా, నాది కూడా కౌంట్ అవుతుంది. చేయలేకొస్తుంది ఇంద్రా, డ్రెస్ లేచింది మళ్ళీ కాపురానికి పనికి రాకుండా. అన్ని పడ్డాయి మనవి, ఒక్కటి మిస్ చేసా. ఆడవాళ్ళు తెచ్చుకొని రండి, హలో హలో రా ఇక్కడ. నువ్వు అక్కడ ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి నీవు ఫస్ట్. సుజాత నువ్వు ఒక 2, నా తర్వాత నువ్వు ఒక 2. నీకు ఒక బాల్ ఎక్స్ట్రా ఇచ్చినా గానీ ఫైదా లేకుండా పోయింది. టోటల్ గా 4 గోల్. మరి ఈ 4 గోల్స్ గురించి మా ముగ్గురు జడ్జెస్ ఏమనుకుంటున్నారో విందా. అనిల్ గారు, కోఆర్డినేషన్ అంటే ఇప్పుడే పెళ్ళైంది కదా, అందుకే అనుకున్నాను. అంటే ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకొని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని చేయటం. అవును సార్. ఒక బాల్ 2 స్టెప్పులు పడింది అనుకో సార్, ఆపి చెప్పొచ్చు కదా. లేదు సార్, నాకు బేసికల్లీ 2 స్టెప్స్ ఉందన్న అంటే లేదన్న అవగాహన నాకు లేదు సార్, నిజంగా లేదు. సరే అయితే ఒక పని చేద్దాము, ఆ చెప్పిన వర్డ్స్ రీప్లే చేయండి. పక్కనే ఉన్న బాస్కెట్ బాల్స్ ని తీసుకొని 1 టప్ చేసి ఆ 1 టప్ తో ఆ బాస్కెట్ లో పడేలాగా చూడాలి. ఎస్, చూసారా అయిపోయింది అంతే. బ్యాడ్ లక్ రాకేష్. ఇది ఫినాలే తెలుసా? తెలుసు. రూల్స్ చెప్పారు, అది ఆల్రెడీ చూపించడం జరిగింది, అదైతే తప్పే.
ఇంకోటి ఇక్కడ కూడా వచ్చేసి బాల్ నీకు వేస్తుంటే నువ్వు పట్టకుండా అక్కడ నుంచి మళ్ళా శ్రీముఖి వేస్తావేంటి? ఎప్పటికైనా నా బాల్ తన దగ్గర పడకపోద్దా అని. ఇంకా అంతే అండి, అయిపోయింది, ఇంకా నేను ఇంతతో మాట్లాడినా ఇంకా. ఓకే స్నేహ గారు, ఇప్పుడే పెళ్ళైంది కదా మేడం, ఆ మూడ్ లో లేవు వాళ్ళు, రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. థాంక్స్ మ్యామ్. ఇలా కోఆర్డినేట్ చేస్తారేంటి, ఇప్పుడే పెళ్లి అయింది, కోఆర్డినేషన్ బాగా ఉండాలా. థ్యాంక్ యూ మ్యామ్. అదేంటి థ్యాంక్ యూ, ఏం చెప్తున్నా మీరు, థ్యాంక్ యూ చెప్తున్నారేంటి? చెప్పండి. సరే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక మీట కాన్సన్ట్రేట్ చేయి, ఇంకొక రౌండ్ ఉంది. అవును, ఇది మళ్ళా నీకు ఆ టైం రివైండ్ అవ్వదు. ఓకే, గుడ్ లక్, గుడ్ లక్. ఓకే థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ సుజాత అండ్ రాకేష్.